उमर को काल मा अम्मा वालों हैदराबाद फंक्षन के
इंट्लो नेनु मा अक्क पुत्रालु दीप्ति इद्दरमे उंटामु नुव्वु वच्चेसि तीसुकेल्लु मनी अंड बंगारं कूडा उन्नदि दानितोटि मनं एक्कडिकैना वेळ्ळि पेळ्ळि चेसुकोनि सेटिल् अयिदामनि आमे चेप्पडं जरुगुतदि దానిలో భాగంగానే అతను 28 ఆగస్టు 28 రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో 11 గంటలకు ఉదయం ఎయిర్పోర్ట్లోకి రావడం జరిగింది. దీని ఇలా ప్లాన్లో భాగంగా చందన వాళ్ళ అక్కకు వడత చెప్పియడం జరిగింది. ఒక ఫ్రీజర్ బాటిల్ తీసుకొని వచ్చినారు. రాత్రి సమయంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు మాట్లాడిన తర్వాత వడక అండ్ ఫ్రీజర్ ఇద్దరు తాగిన తర్వాత పడుకోవడం జరిగింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న చందన రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఉమర్ షేక్ ఆమె ప్రేమికుడు అయిన ఉమర్ షేక్కు మెసేజ్ చేయడం జరిగింది. అతను చందన ఇంటికి బ్యాక్ సైడ్లో కారులో వచ్చి కారు అక్కడ పెట్టేసి ఇంట్లోకి ఎంటర్ కావడం, వెళ్ళి ఆభరణాలు డబ్బులు తీస్తున్న సమయంలో దీప్తి పుత్రాలు మెలకు వచ్చి ఆ అమ్మాయిని అరవడంతో చందన ఆమె దగ్గర ఉన్న స్కార్ఫ్ అమ్మాయి వాడే స్కార్ఫ్ తోటి దీప్తి యొక్క మూతికి అండ్ ముక్కు కవర్ అయ్యేటట్టు పర్టికులర్గా అరవకుండా ఉండేటందుకు బ్యాక్ సైడ్ వెనక నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్లో లాగడం జరిగింది. లాగిన తర్వాత ఆమె సోఫా మీద పడిపోయింది. వెంటనే ఉమ్మరు చందన ఇద్దరు కలిసి ఇంకొక స్కార్ఫ్ తోటి చేతులని కట్టేసినారు. గట్టిగా అరుపులు ముద్ది కట్టినా కూడా అరుపులు వస్తున్నాయని చెప్పేసి ప్లాస్టర్ ఇంట్లో ఉన్న ప్లాస్టర్ తీసి ఆమె ముద్దికి వేయడంతో ఆ ముద్దికి ముక్కు వేసినారు. అట్లా ఒక 10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. వెంటనే ఆ ఈలోపు ఆ బంగారము మనీ దాదాపు 120,000 రూపాయలు మనీ అండ్ 70 తులాస్ గోల్డ్ నేను చూపించే హారమ్స్ ఇవన్నీ ఐటమ్స్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళేటప్పుడు ఆమెకున్న ఆ ప్లాస్టరు అండ్ స్కార్ఫ్ అన్నీ తీసేసి సహజంగానే మందు దాగి చనిపోయింది, ఉడక దాగి చనిపోయింది అనేటప్పుడు సీన్ క్రియేట్ చేసి 5 గంటల ప్రాంతంలో కారులో ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారము వాళ్ళ మదరు ఉమర్ షేక్ వాళ్ళ మదరు చెల్లే అండ్ వాళ్ళ బంధువు కూడా అదే ఇంట్లో ఉంటారు. అక్కడ ఈ మనీ అండ్ గోల్డ్ తీసుకొని కంటిన్యూషన్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవడానికి బాంబే కానీ నాగ్పూర్ కానీ వెళ్ళి అక్కడ ఉండడం కోసం అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడనే ఉండడం కోసం బయలుదేరినారు. మనకు ఈ సమాచారం టెక్నికల్ ఇన్పుట్ ద్వారా సమాచారంతో ఈరోజు ఈ 5 వ్యక్తులని అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో A1 నిందితురాలు బంక చందన మృతురాలు యొక్క సొంత చెల్లె, A2 ఉమర్ షేక్ సుల్తాన్ ఇతను హైదరాబాద్ నేటివ్ అడ్డగుంట ప్రగతి నగర్. యాక్చువల్గా వీళ్ళు సొంతంది నెల్లూరు అండ్ ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి సయ్యద్ అలియా మహబూ అండ్ షేక్ అసియా ఫాతిమా ఉమర్ షేక్ సుల్తాన్ యొక్క చెల్లె, హఫీజు అతని ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా బంగారు వడ్డానం 2, పెద్ద బంగారు హారం 1, పెద్ద బంగారు గాజుల జతలు 3, ఒక బంగారు కంకణము, చిన్న హారాలు 1,00,000 రూపాయల నగదు, సెల్ ఫోను, ఈ క్రైమ్ అప్పుడు వాడిన కార్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో చూసినట్లయితే ఈ కేసులో మెయిన్ యాక్టివ్గా ఉండే సిఐ ప్రవీణ్ కోరుట్ల, ఎస్ఐ కిరణ్ కోరుట్ల అండ్ ఎస్ఐ కదలాబు కిరణ్ కోరుట్ల అండ్ ఎస్ఐ వెంకల్లి చిరంజీవి మరియు వాళ్ళ కానిస్టేబుల్స్ విజయ్, పురుషోత్తం, శ్రీనివాస్ నాయకు అండ్ మిగతా అందరూ చాలా చాకచక్యంగా కష్టపడి ఎలాంటి క్లూస్ లేని దాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, సిసి ఫుటేజెస్ ద్వారా, సిడిఆర్ ద్వారా, ఇంకా అదర్ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా అండ్ కాలేజీలో ఉన్న మానవ సంబంధాలు ఉమెన్ ఎయిడ్ ద్వారా కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ బంగారము అండ్ డబ్బులు తీసుకునే పోయే క్రమంలో
దీపి లేవడము లేచి అరవడం తోటి మళ్ళీ బయటికి చెప్తుంది అనే ఉద్దేశంతో ఆ దాన్ని తీసుకెళ్లే క్రమంలోనే మర్డర్ జరిగింది. ప్లాన్ మర్డర్ కాదు, చంపాలనే ప్లాన్ లేదు. మందు దాపించి నిద్రలో ఉంచిన తర్వాత ఆ దాన్ని తీసుకొని వెళ్ళిపోదామనే ప్లానే. కానీ ఆమె లేవడము అరవడం తోటి ఆ స్క్రాప్ ముక్కు కేయడము దాని తర్వాత మర్డర్ కంటిన్యూ. ముగ్గురు దారలేదు ఇందులో. ఒక్కటి విషయం ఏంటంటే ఈ అక్క చెల్లే మాకున్న సెల్ ఫోన్ డేటా అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు షేరింగ్ చేసుకోవడం, ఈ ఉమర్ అనే వ్యక్తి లవర్ అనేది అక్కకు తెలుసు, చనిపోయిన దీప్తికి తెలుసు, వీళ్ళు ఇంతకుముందు కలిసినారు. చందన, దీప్తి అండ్ ఉమర్ వీళ్ళు కలిసినారు. పోరుట్లో వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయికి తెలుసు. కానీ ఈ ఆ రోజు నిన్న నైట్ వచ్చింది మాత్రం ఆ అమ్మాయికి తెలియదు. అంటే మార్నింగ్ వచ్చింది ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమౌంట్ బంగారం మెయిన్, ఎక్కువ అమౌంట్ ఉంది, బతకడం కోసం మనం బయటకు వెళ్ళాలంటే ఉండాలనే ఉద్దేశంతో అతన్ని పిలిపించుకున్నారు. అవి తీసుకొని ఎస్కేపింగ్ కోసమే ఈ అమ్మాయి పిలిపించుకున్నారు. ఆ ఎస్కేపింగ్ క్రమంలోనే నిద్రపోయి ఉండి ఉండకుండా ఆమె లేచింది కాబట్టి ఫర్దర్ ఆఫ్ క్రైమ్లో మర్డర్ జరిగింది. ఈ నాలుగు రోజులు ఎక్కడెక్కడ ఉన్నారు సార్? నాలుగు రోజులు మిస్ అయ్యాడు కదా కోర్టు నుంచి, ఈ ఫోర్ డేస్ అంతా ఎక్కడ ఉన్నారు? ఈ ఫోర్ డేస్ అనేది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు వివిధ ప్లేస్లలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఫర్దర్ పోస్ట్ కస్టడీ తీసుకొని క్లియర్ చేస్తాం. అంటే మీ ప్రేమ వ్యవహారం వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా తెలుసా, లేకపోతే ప్లాన్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడం ఇక్కడికి వచ్చారు? ఎవరికి? వాళ్ళ పేరెంట్స్. ఎవరి పేరెంట్స్కి? దీప్తి పేరెంట్స్ కు తెలియదు. మా ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ ప్రేమ ఉన్నది అది ఎంత అయితే మాకు ఇప్పటి వరకు దీప్తి తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ ఎవరు కూడా మాకు కాంప్లైంట్ చేయలేదు. వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నది మాత్రం అబ్బాయి తల్లిదండ్రులు తల్లికి తెలుసు, తల్లికి చెల్లెకు వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు. ఈ అమ్మాయి అక్కడ చందానగర్ లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది. మా హైదరాబాద్ లో విచారణలో అక్కడ ఉన్న వాళ్ళు అండ్ వాచ్మెన్స్ చెప్పింది ఈ అమ్మాయి రెగ్యులర్ గా అక్కడ నగదు వాళ్ళ తల్లిదండ్రులు 1 లాక్ 2 లాక్స్ అని కాంప్లైంట్ ఇచ్చినారు. అమ్మాయి ఇప్పుడు నిందితురాలను పట్టుకొని విచారణ చేస్తే ఆమె చెప్పేది 1,20,000 ఉన్నాయని చెప్పింది. 20,000 ఖర్చు అయింది, 1 లాక్ రికవర్ ఉంది. ఫిజికల్ గా పాల్గొన్నది ఇద్దరు. వీళ్ళ పేరెంట్స్ ఏమన్నా అబ్బాయి వల్ల బంధువులు ఏమైనా సంబంధం ఉందో, అమ్మ గారి వాళ్ళ చెల్లె గారి? మర్డర్లో లేదు, మర్డర్ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. ఇద్దరే ఉన్నారు, ఇద్దరే క్రైమ్ చేసినారు. కానీ ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ పెట్టినాం ఇప్పుడు. ఎందుకంటే స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ గా ఏదైతే మర్డర్ జరిగిందని తెలిసి మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్లో ఉంది, ఆ బంగారం అది తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళందరూ కలిసి పరారయ్యి ఆ సొమ్ములు అమ్ముకొని దానివల్ల పిల్లలు సెటిల్ చేస్తారనే ఉద్దేశంతో వచ్చినారు కాబట్టి స్టోలెన్ ప్రాపర్టీ రిసీవ్ వస్తారు కింద వాళ్ళని కూడా మర్డర్ కేసులోనే అరెస్ట్ చేస్తారు. మాకు అది ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఆర్మూర్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు మూవ్మెంట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మాకున్న హ్యూమానిటీ ప్రకారం ఆర్మూర్లో ఒకటి క్లారిటీ ఆల్రెడీ మాకు ఇన్స్పెక్టర్ కోర్టుల వాళ్ళు మనకు అదే రోజు 11 o'clock క్లారిటీ ఇవ్వడం జరిగింది, మీడియాలో కూడా రావడం జరిగింది. కోర్టుల బస్ స్టాండ్లో వచ్చిన వీడియో అనేది పోలీస్ మేము విడుదల చేసింది కాదు. ఎవరో ఎంతిరాజంతో అక్కడ చెక్కింగ్ తోటి ఆ ఇద్దరు అబ్బాయి అమ్మాయి వాళ్ళే అని చెప్పినారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వేరే, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా వేరే. ఫర్దర్ కూడా మీడియా మిత్రులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఆ వీడియోని షేర్ చేయొద్దని కోరుకుంటాము. వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరుకుంటాము. ఈ అమ్మాయి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడం కోసమే మిగతా నిందితులు అందరూ కలిసి అమ్మాయి తోటి పెట్టించిన. అందులో ఏమిటి అంటే సొంత తమ్ముడికి వీళ్ళు ఏదైతే ప్లాన్ ప్రకారం మర్డర్ అయిన తర్వాత ఓన్లీ మేము డబ్బులు దీనికోసమే వెళ్ళినాము, తీసుకునే వెళ్ళినాను, నాకు అక్కను చంపాల్సిన ఉద్దేశం లేదు, నేనే గురించి చంపుతాను అని చెప్పేసి నేను చంపలేదు అని క్రియేట్ చేసుకోవడం కోసము వీళ్ళు ఇంకా నిందితులు ప్లస్ ఆమె కలిపి ఒక ఆడియో
మా క్లాస్మేట్ సార్ అన్న.